హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2024 జనవరికి సంబంధించిన కీ అలాగే మీ రెస్పాన్స్ షీట్ అయితే వచ్చింది. చాలామంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొంతమంది నిద్ర పట్టలేదు కొంతమందికి, ఎందుకంటే వాళ్ళు ఐఐటి ప్రొఫెసర్స్ వీళ్ళు తయారు చేసినటువంటిది కాబట్టి. దాంట్లో రెస్పాన్స్ షీట్లో కూడా చాలా వెరైటీగా పంపించడం అయితే జరిగింది. దానివల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, మేము పెట్టిన ఆన్సర్స్ కరెక్ట్ కాదేమో, లేకపోతే మాకు స్కోర్ తగ్గిపోయింది, అనుకున్న స్కోర్ రాలేదు, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఏంటి, ఇలా రకరకాల కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏమి లేదు, వాళ్ళు కొద్దిగా తెలివితేటలు ఎక్కువ వాడారు అంతే. క్వశ్చన్ పేపర్ని మీకు రెస్పాన్స్ షీట్ ఇచ్చినప్పుడు అది ఎలా ఆన్సర్ చూడాలి, కీ ఎలా చూడాలి అనేది మాత్రమే ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఒక సింపుల్ క్వశ్చన్ రాశాను, దానికి కీ ఎలా చెక్ చేసుకోవాలనేది నేను చెప్తాను, మీరు దాని ప్రకారంగా మీరు చూసుకోండి. మీకు ఎవరికన్నా ఫైనల్ కీ కావాలనుకుంటే కీ అయితే ఫనీ సార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ గూగుల్ ప్లేస్టోర్లో ఫ్రీ మెటీరియల్లో పెట్టాను. మొత్తం అన్ని పేపర్స్కి కీ పెట్టాను, ఓన్లీ కీ, క్వశ్చన్స్ లేవండి, ఓన్లీ కీ మాత్రమే పెట్టేశాను అన్నిటికీ కీ. అది కావాలంటే దాని నుంచి కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఒక క్వశ్చన్కి మీరు పెట్టిన ఆన్సర్ కరెక్టా కాదనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇక్కడ చాలా వెరైటీగా ఇవ్వడం జరిగింది, ఒకసారి డిస్కస్ చేస్తాను చూడండి మీతోటి. క్వశ్చన్ ఏంటంటే 2+3 = అనేది క్వశ్చన్ అనుకోండి, అది ఎంసీక్యూ. ఓకే, దీనికి ఆప్షన్స్ ఏదో 6, 7, 5, 4 ఇట్లా ఉన్నాయి ఆప్షన్స్. వాళ్ళు మీకు ప్రతి క్వశ్చన్ కింద కూడా ఇలా ఇచ్చుంటారు, క్వశ్చన్ ఐడియాని ఒకటి ఇచ్చుంటారు, ముందు క్వశ్చన్ ఐడియాని ఇచ్చుంటారు, ఆప్షన్ 1, 2, 3, 4 అని ఇలా ఇచ్చుంటారు, వాటికి కూడా ఐడియాస్ ఇచ్చుంటారు, అందరికీ కనపడి ఉంటాయి. ఇక్కడ చూజ్ ఆప్షన్ 1 అని ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఈ ఆన్సర్ 1 కరెక్ట్ అనుకుంటాం. ఇది కరెక్ట్ ఏమో, 2+3 = 6 ఎలా వస్తుందని తలబద్దలు కట్టుకున్నా కూడా మనకు అర్థం కాదు విషయం. ఇక్కడ చూడాల్సింది అలా కాదండి విషయం. ఓకే, మీకు కీ అనేది సపరేట్గా ఉంటుంది, చూసుకోండి. సపోజ్ ఆ కీ అనేది కనుక 2 అనేది ఉందనుకోండి, కీ అనేది కనుక 2 అనేది కనుక ఉన్నట్లయితే, 2 కీ 2 కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్ ఏమో అని అనుకుంటారు, కాదు కదా. సో ఎలా చూడాలి ఆన్సర్ అంటే, మీరు కీ పేజీలోకి వెళ్ళి క్యూ చూసుకోండి. క్వశ్చన్లో మనకి ఎప్పుడు కూడా 5, 3, 5, 4, 3, 4, 8, 0 లాస్ట్ 3 డిజిట్స్ ఇంపార్టెంట్, అది క్వశ్చన్ ఐడి అనమాట, అంటే క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చిన నెంబర్. ఈ నెంబర్లో కీ చూసుకోండి, కీ 2 అని కనపడింది అంటే ఇది 2 అని కాదు అర్థం. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్, ఇక్కడ 4 ఉంటాయి, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4ని, వీటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టాలి, అంటే పెరిగే ఆర్డర్లో పెట్టాలి, ఆరోహణ క్రమం అంటారు చూసారా. ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెడితే లీస్ట్ వచ్చేది 683 కదా, సెకండ్ వచ్చేది 684, తర్వాత 685, తర్వాత 686. అంటే ఫస్ట్ ఆప్షన్ 683, సెకండ్ ఆప్షన్ 684, తర్వాత 685, 686, ఇది ఆర్డర్. ఇందులో వాడిచ్చింది కీ 2 కాబట్టి, కీ 2 అంటే 684 మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనుక పెట్టినట్లయితే, ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టినట్టయితే కీ అనేది వాళ్ళు 3 ఇచ్చారనుకోండి, అంటే ఇది చూసి మనం 1, 2, 3 ఇది ఆన్సర్ అనుకుంటాం, 683 ఆన్సర్ అనుకుంటాం, కానీ ఇది కాదు. మనం ఆర్డర్లో పెట్టినప్పుడు 683, 684, 685, 686 అంతేనా, అంటే కీ 3 కాబట్టి ఇది ఆన్సర్ అన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటి, వాడిచ్చిన 4 ఆప్షన్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకొని అందులో కీ 2 అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న 2 అనేది ఏంటో చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 3 కీ 3 అని ఇచ్చారనుకోండి, దీని ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నిటికన్నా లీస్ట్ నెంబర్ 683, తర్వాత 684, 685, 686 అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో 683, 84, 85, 86. ఇప్పుడు కీ 2 అంటే ఇది కరెక్ట్, కీ 3 అంటే ఇది కరెక్ట్, కీ 1 అంటే ఇది కరెక్ట్, కీ 4 అంటే ఇది కరెక్ట్. అంతేగాని మీరు ఇవి చూసుకొని ఆన్సర్ 2 అంటే ఇది కరెక్ట్ అని, ఆన్సర్ 3 అంటే ఇది కరెక్ట్ అనుకోకండి, వీటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకొని అప్పుడు మనం కీ అనేది ఫైనలైజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టేటస్ అని ఉంది. స్టేటస్ అంటే మీరు ఏం పెట్టారు రెస్పాన్స్ షీట్లో, ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఆన్సర్ చేశారా, నాట్ ఆన్సర్డా, లేకపోతే మార్క్ ఫర్ రివ్యూనా అని ఉంటుంది. మీకు ఏమి ఇచ్చారో చూసుకోండి, ఆన్సర్ అన్నా మార్క్ ఫర్ రివ్యూ అన్నా ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు పెట్టినట్లే. ఓకే, నాట్ ఆన్సర్ అంటే మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు కాబట్టి నో మార్క్స్, నో నెగిటివ్ మార్క్స్ అని అర్థం, ప్లస్ మార్క్ లేదు, మైనస్ మార్క్ లేదు. ఈ రెండిట్లో ఏదున్నా సరే కరెక్ట్ అయితే 4 మార్క్స్ వస్తాయి, రాంగ్ అయితే -1 మార్క్ అయితే అవుతుంది. మీరు ఏం ఆప్షన్ ఇచ్చారనేది ఇక్కడ ఉంటుంది, చూజ్ ఆప్షన్ 1. చూజ్ ఆప్షన్ 1 అంటే మీరు 1 ఆప్షన్ అంటే ఇది ఇచ్చినట్టు కాదు అర్థం, ఇది ఇచ్చినట్టు అర్థం. దీన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకున్నట్లయితే అందులో ఫస్ట్ వచ్చేది ఇదేని అర్థం. దాని ప్రకారం మీరు కీ అనేది చెక్ చేసుకోండి. టెన్షన్ పడిపోయి, పేరెంట్స్ని కంగారు పెట్టి, మీరు కంగారు పడిపోయి అందరూ హడావుడి పడాల్సిన అవసరం ఏమీ లేదు.
మీరు జాగ్రత్తగా మీ కీ అనేది రెస్పాన్స్ షీట్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. అది జస్ట్ 24 అవర్స్ లేదా 48 అవర్స్ మాత్రమే ఉంటుంది. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్వశ్చన్ పేపరు విత్ కీ కూడా మళ్ళీ నేను వీలైతే యాప్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ముందు ఓన్లీ కీ వర్క్ అయితే ఫనీ సార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ మెటీరియల్లోనే ఈ కీ మొత్తం పెట్టడం అయితే జరిగింది. సో కీ ఎలా చూసుకోవాలి అర్థమైంది కదా. మీ స్కోర్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా టెన్షన్ పడకండి, మనకి ఇంకా ఒక ఆపర్చునిటీ అయితే ఉంది ఏప్రిల్లో. సో అందుకని డోంట్ గెట్ నర్వస్ అండ్ డోంట్ గెట్ టెన్స్. మళ్ళీ మన లైవ్లో క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కీలో కొన్ని కరెక్షన్స్ ఉండొచ్చు, డిలీటెడ్ సిలబస్ సంబంధించి ఉండొచ్చు, వాటిని ఏం చేస్తారు ఎలా ఏంటి అనేది ఇంకొక వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఫైనల్గా మనకి మీరెవరు క్వశ్చన్ ఛాలెంజింగ్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు, పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఒక క్వశ్చన్కి 200 రూపీస్ పే చేసి మనం క్వశ్చన్ ఛాలెంజ్ చేయొచ్చు, లేదా అన్ని కాలేజీల వాళ్ళు చేస్తారు, మాలా మేము కూడా చేస్తాం. దానికి సంబంధించి ఫైనల్కి వచ్చినప్పుడు పర్సంటేజ్లు కీ అనేది ఒకేసారి అయితే రిలీజ్ అవుతుంది. సో డోంట్ గెట్ నర్వస్, నథింగ్ టు వర్రీ. మీ స్కోర్ ఎక్కడికి పోదు, మీ కష్టం ఎక్కడికి పోదు, ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా వస్తుంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ.